वीर जवानलकु कांग्रेस सलाम, हमारे वीरुलकु कांग्रेस सलाम। ऑल इंडिया कांग्रेस पार्टी, तेलंगाना प्रदेश कांग्रेस पार्टी ఈ రోజు దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా మరి మొన్న జరిగిన భారతదేశ చైనా యుద్ధంలో అమర వీరులైన జవాన్లకు మరి కాంగ్రెస్ సలాం తెలియజేస్తూ దాంతో పాటు మరి భారతదేశం యొక్క భూమిని చైనా ఆక్రమించింది తక్షణమే ఆక్రమిత భారతదేశ భూమిని మరి వెనక్కి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మరి అట్లాగే రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ రోజు మరి గాంధీ భవన్ తో పాటు అన్ని జిల్లాలలో మరి ఈ కరోనా ఉన్న సందర్భంలో అందరం కూడా ఒక గంట సేపు మరి మా యొక్క గృహంలోనే ఇంటిలోనే మరి గంట సేపు అమరవీరులకు కాంగ్రెస్ సలాం తెలియజేస్తూ ఈ రోజు ఒక గంట సేపు దీక్షా కార్యక్రమాన్ని మౌన దీక్షా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఈ దేశం కోసం బోర్డర్ లో ఉండి చైనానే కాదు అనేక దేశాలు ఆక్రమించే ప్రయత్నం చేసిన ఇలాంటి టెర్రరిస్టులు వచ్చిన వాస్తవాన్ని కూడా ఆ చల్లడి ప్రదేశంలో మరి ఇలాంటి వసతులు లేకున్నా అవకాశాలు లేకున్నా వాళ్ళు నిరంతరము భారత దేశం ప్రజలందరిని కూడా వాళ్ళని కాపాడుకునే ఒక భాగంలోనే మరి వారు అక్కడ చలికి ఆ ఎండకు ఆ వర్షాలకు ఆ బోర్డర్ లో వాళ్ళు భారత దేశంలో ప్రజలందరిని కాపాడే దాంట్లో వాళ్ళు పని చేయడం మనల్ని కూడా అందరం కూడా రక్షించడం మనందరం కూడా తెలిసిన విషయమే మనంతు బాధ్యతగా మరి అమరవీరుల వాళ్ళకు సలాం తెలియజేయాల్సిన మన బాధ్యత ఒక సలాం తో పాటు మరి వాళ్ళందరిని కూడా మనము మన ప్రభుత్వాలు వాళ్ళందరిని కూడా ఆదుకోవాలి ఆదుకునే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి ఏది ఏమైనా వారు చేసే త్యాగాల ముందు మనము ఈ ఒక కార్యక్రమం పెద్ద విశేషం కాదు వారి త్యాగాలే చాలా గొప్పయి వాళ్ళ యొక్క ప్రాణాలు చాలా గొప్పయి ఇది మనమందరం కూడా రాజకీయాలకు మతాల కులాలకు అతీతంగా మనమందరం కూడా అమర వీరుల జవాన్లకు సలాం తెలియజేస్తూ వారి కుటుంబాలకు అండగా మన ప్రభుత్వాలు నిలబడాలి నిలబడుతున్నాయి మనం కూడా తప్పకుండా వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండాలని తెలియజేస్తూ మరొకసారి అమరవీరుల జవాన్లకు ప్రాణ త్యాగాలు చేసిన అమరవీరులకు కాంగ్రెస్ సలాం తెలియజేస్తూ జై హింద్ జై హింద్ జై హింద్।